హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా హోమ్ రెసిపీస్. నేను మీ అపర్ణ. ఇవాళ వీడియోలో మనం చక్కటి రెసిపీని అయితే చూద్దాం. దోసకాయ పచ్చడిని అలాగే కాలీఫ్లవర్ తాలింపుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎంత ఈజీగా చేసేయచ్చు. ముందుగా దోసకాయ పచ్చడి కోసం దోసకాయని అలాగే ఒక 2 ఉల్లిపాయలని, 5 పచ్చిమిర్చి, 2 టమోటాలు కట్ చేసేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయిపోయాక ఇందులోకి 2 లేదా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని సగం తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకోకపోతే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పైకి ఎగిరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. దోసకాయలను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలోనే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. ఇలా వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ సగం బాగా మగ్గిపోయాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సగం మగ్గిపోయాక ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి వేసుకోవాలి. పులుపు అనేది మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకునేసి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా మగ్గిపోతున్నప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి వీటిలోనే ఈ దోసకాయ, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద మార్చేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ దోసకాయ పచ్చడి కోసం ఒక 2 స్పూన్ల వరకు వేసిన పప్పుల్ని వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే ఇవి లోపల వరకు వేగి టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ వాటర్ కూడా సగం వరకు ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల యాంటీబయాటిక్ కదా, అండ్ కలర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ దోసకాయ మిశ్రమం వేసేసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న పప్పులు కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకున్నట్టు రావాలంటే ఎక్కువగా మెత్తగా కొట్టకుండా కొంచెం పల్స్ ఇస్తున్నట్టు కొడితే ఇక్కడ చూడండి రోట్లో రుబ్బినట్టే వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని మొత్తం ఇలా తిప్పేసుకొని ఈ పచ్చడిలోకి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను తాలింపు పెట్టట్లేదండి, మీకు నచ్చితే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. మనకి రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే చివరిలో కొంచెం ఉల్లిపాయని ఈ విధంగా కచ్చపచ్చగా దంచేసుకొని ఈ పచ్చడిలోకి వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు పంటికి ఈ ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే కాలీఫ్లవర్ తాలింపుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అన్నిటిని వేడివేడిగా ఉన్న నీటిలోకి వేసేసుకొని ఒక 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ వేసేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పురుగులు కానీ డస్ట్ కానీ పోతుంది. ఇలా ఒక 15 minutes ఉడికి చేసుకున్నాక ఒక స్ట్రైనర్లోకి ఈ కాలీఫ్లవర్ని పంపేసుకొని నీరు మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కూల్ వాటర్ తిప్పేసుకొని ఒకసారి చల్ల వాటర్తో కూడా క్లీన్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికించి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని మరొక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిపోయాక ఇందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చితే పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్తో ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయల్లో ఉండే పచ్చివాసన మొత్తం పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే నీరు మొత్తం ఇంగిపోయేంత వరకు వీటిని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు కూడా కొంచెం వేసుకున్నాం కదా ఉడికించేటప్పుడు, చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఇలా సాల్ట్ మొత్తం ఈ కాలీఫ్లవర్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes పాటు అలా వదిలేయండి. ఇందులోని వాటర్ మొత్తం డ్రై అయిపోయి బాగా ఫ్రై అయిపోయాక కొంచెం అంటే 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ మసాలాలన్నిటిని కాలీఫ్లవర్కి పట్టేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలన్నిటిని పట్టించేశాక చివరిలో మీకు నచ్చితే అరచక్క నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి మొత్తం కలిపేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలా లేకుండా చాలా ఈజీగా చేసుకుని ఈ కాలీఫ్లవర్ని వేడివేడిగా అయితే మనం డిష్ అవుట్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోకి రైస్ వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని అలాగే కాలీఫ్లవర్ ఫ్రైని మనం ముందు వీడియోలో చేసి పెట్టుకున్న ఆవకాయని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం నంచుకోవడానికి ఉల్లిపాయలు అలాగే చల్లమిరపకాయలు కూడా పెట్టేసుకొని కొంచెం పెరుగుతో సర్వ్ చేసుకుంటే మన మీల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఈ విధంగా అయితే చేసి పెట్టండి, అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మన ఇంట్లో రోళ్ళు లేకపోయినా ఈ విధంగా అయితే రోటి పచ్చళ్ళు చేసేసుకోవచ్చు. అలాగే ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.